ఎస్ మియాపూర్ వరకు ఉన్న మెట్రో రైలును పటాన్చెరు మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించాలన్న ఆకాంక్షతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మెట్రో రైలు ఉద్యమాన్ని తీసుకున్నారు. అయితే ఈ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉంటాయి. ఇక్కడ పారిశ్రామిక వాడకు హైదరాబాద్ నుంచి ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలామంది వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జనాల ఆకాంక్ష ఖచ్చితంగా మెట్రో రైలును పటాన్చెరు మీదుగా సంగారెడ్డి వరకు తీసుకురావాల్సిందే అని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజంగానే మెట్రో రైలు ఇక్కడికి రావటం అవసరమా? నాతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. సో మీరు చాలా స్పష్టంగా మెట్రో రైల్ సాధన సమితి అని ఒక సమితిని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా మెట్రో రైల్ని ఇక్కడ సాధించి తీరుతామని చెప్తూ ఉన్నారు. అసలు ప్రజలేమనుకుంటూ ఉన్నారు? నిజంగానే అంత అవసరం ఉందా? చాలా అవసరం ఉంది. ఎందుకంటే మేము పెట్టిన మీటింగ్లలో చర్చా వేదికలో అయితే చాలా అంశాలు మా దృష్టికి వచ్చినాయి. ఒక స్టూడెంట్ ఒక నిమిషం లేట్ అయితే వాడి జీవితం నాశనం అవుతూ ఉంది. ఒక కోర్టు కేసుకు వెళ్ళాలంటే ఒక నైట్ వెళ్ళి హైదరాబాద్లో పడుకోవాల్సి వస్తుంది. బస్సులు ఏ టైంకి వస్తాయో ఏ టైం పోతాయో చాలా ఆవేదన టెన్షన్లో ఉన్నారు ప్రజలందరూ కూడా. సమయానికి వెళ్ళలేని పరిస్థితి. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, నేను ఒక పటాన్చెరు వాసిగా, ఈ ప్రాంత వాసిగా, చందానగర్, లింగంపల్లి, బిహెచ్సిఎల్, బీడిఎల్, ఓడిఎఫ్, మనకి ఒక సంస్థ యూనివర్సిటీ కూడా మనకు వచ్చింది, సంగారెడ్డిలో ఐఐటి కూడా మనకు వచ్చింది, వేలాది ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రతిరోజు ఈ ప్రాంత వాసులు లక్షలాదిగా హైదరాబాద్ పోయి వస్తూ ఉన్నారు. గంటలు గంటలు నిరీక్షణ, ట్రాఫిక్ బ్లాక్ కావడం, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బైక్లలో వెళ్తే షార్ట్కి వెళ్తామని పోయినోడు యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నారు. చాలామంది యాక్సిడెంట్తో చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలా అంటే చాలా అవసరం. నేను మిగతాలన్నీ నేను విమర్శించట్లేదు, కానీ నా ప్రాంతానికి మెట్రో రైలు రావాలి. నేను మెట్రో రైలు ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇది మా ప్రాంతం దాకా రావాలి అట్లా అని. సెకండ్ విడత తెస్తాం, సెకండ్ విడత తెస్తామని 20 ఏళ్ళ నుంచి సెకండ్ విడత ఎక్కడుంది? ఒక ఈంచ్ కూడా జరగలే. గతంలో కూడా పాలకులు అధికారులు మెట్రో రైల్ని మియాపూర్ అడవిలో వదిలేస్తారా? కనీసం బిహెచ్ఎల్ వరకు తెచ్చినా కానీ దానికి కూడా మనగడ బాగుండేది, మంచి లాభసాటిగా నడిచేది. అడవిలో తీసుకొని పెట్టారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ ప్రజలు ఉన్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే, ఎందుకంటే నేను బాంబే, కల్కటా అనేక దగ్గర నేను లోకల్ రైళ్లను చూసిన ఎంతమంది లక్షలాది మందిని ప్రతిరోజు, బాంబే అయితే నాకు తెలిసి ఒక 20 లక్షలు 30 లక్షలు 50 లక్షల మందిని ప్రతిరోజు ట్రావెల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మరి అంత పెద్ద నడుస్తున్నప్పుడు మన దగ్గర కూడా అంత ట్రాఫిక్ అనేది ఒక్క పటాన్చెరు ఏరియా తప్ప నీకు హైదరాబాద్ ఎక్కడ కూడా ఉండదు. నేను ఎవరిని కూడా ఇదిగా మాట్లాడతలేదు నేను, కానీ పటాన్చెరుకు కావాలి, పటాన్చెరుకు కావాలి. నేను విషయాలన్నీ కూడా తెలుసుకున్నా. రాష్ట్ర ప్రభుత్వం తలుసుకుంటే ఇది పెద్ద సమస్య కాదు, వాళ్ళు అనౌన్స్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యమంత్రిని, మంత్రులను అందరూ కూడా మేము లెటర్స్ కూడా ఇస్తాం, మేము అందరి దగ్గరికి వెళ్తాం. కాబట్టి నేను ఇది అడగకుంటే అమ్మన్న పెట్టదనే ఒక లైన్తోనే నేను ప్రజల దగ్గరికి వెళ్దామని, ప్రజల ద్వారా ఈ డిమాండ్ని బాగా రైజ్ చేయాలి, ప్రభుత్వం దాకా వినబడేటట్లా మా ప్రాంతానికి రైలు అవసరం అనే ముచ్చటిని ప్రజల దగ్గర తీసుకోపోనికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి చాలా అవసరం, మనకి చాలా అవసరం మెట్రో రైలు. సత్యనారాయణ గారు, సరే మీ ఆకాంక్ష బాగానే ఉంది, అయినప్పటికీ కొన్ని టెక్నికాలిటీస్ మనం చూసుకున్నట్లయితే 2017లో ప్రారంభమైన మన హైదరాబాద్ మెట్రో రైలు ఏదైతే ఉందో ఇప్పటికీ నష్టాల్లోనే కొనసాగుతూ ఉంది. అంతా సుమారు రోజుకి 5 లక్షల మంది ప్రయాణించిన, సంవత్సరానికి 4-5 వందల కోట్ల నష్టం వస్తూ ఉంది. అది కరోనా వచ్చిన తర్వాత మొన్న 2020-21 ఆర్థిక సంవత్సరంలో సుమారు 1700 కోట్ల నష్టం మెట్రోకి వచ్చింది. అంటే మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది చిన్న విషయమేమి కాదు, 100,000 కోట్లతో కూడుకున్న పని. మరి ఎట్లా ఉండబోతూ ఉంది, ఇప్పటికే నష్టాలు వస్తుంది, మరి కొత్త ప్రాజెక్ట్ ఎట్లా తీసుకుంటుందని మీరు అనుకుంటూ ఉన్నారు? ఇదంతా కూడా పబ్లిక్లో ఒక పబ్లిక్ని నిరుత్సాహపరచడానికి ప్రభుత్వం కానీ మిగతా అధికారులు చేస్తున్న కానీ ఒక ఆలోచన ఇది. నేనైతే క్లియర్గా చెప్తా ఉన్నా, ఆ రోజు కూడా నేను మాట్లాడిన మెట్రో అధికారులతో, నేను ఆ రోజు కూడా మాట్లాడిన, వాళ్ళు అన్నారు మేము పటాన్చెరు వరకు మేము ప్లాన్ చేసినాము, కానీ అధికారులు ఆ రోజు అంతవరకు నిర్ణయం చేసిండ్రు, మేము అంతవరకు చేస్తున్నాం. రీసెంట్లీ నేను మేనేజింగ్ డైరెక్టర్ మెట్రో రైల్ని కూడా కలిసిన నేను, ఏందా దీని సంగతి అని.
దీంట్లో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా బర్డన్ లేదు, రూపాయి ఇవ్వనక్కర్లేవు, ల్యాండ్ పుల్లింగ్ చేసి ఇస్తే సరిపోతుంది. తర్వాత ఆ కంపెనీ వాళ్ళు టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడైతే పబ్లిక్ ఉన్నారో వస్తారో వాళ్ళు క్లియర్ ఉన్నారు. వాళ్ళు ఇది ఇక్కడ రావాల్సింది రాజకీయమైన ఆలోచన మాత్రమే, డిసిషన్ రాజకీయమైన డిసిషన్ వస్తుంది. అయితే వాళ్ళు అన్నారు కేంద్రం నుంచి 10% రావాలి, వాళ్ళు కొంచెం డిలే చేస్తారు, వాళ్ళు ఇవ్వరు అన్నారు. వాళ్ళతో కొట్లాడతాం, రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఇవాళ ప్రజా వాయిస్ పెంచుతాం, ప్రజలు అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వంతో కూడా అడుగుతాం, కొట్లాడతాం. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఖచ్చితంగా అవసరం అన్నమాట. నేను అందుకని అన్ని ఆలోచన చేసి అన్ని తెలుసుకొని నేను ఈ నిర్ణయాలు తీసుకొని వచ్చిన. ఇది ప్రజల కోసం చేస్తాం, తప్పకుండా మెట్రో రైలు రావాల్సిందే. దానికోసం ఏడికైనా పోతాం, యాందకైనా పోతాం, కంప్లీట్గా మేము అందరినీ కలుపుకొని మొత్తం కూడా పార్టీలకు అతీతంగా. నేను ఇవాళ ఏ పార్టీలు ఉన్నా ఎక్కడ ఉన్నా కాదు, పార్టీలకు అతీతంగా ఈ సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజా వాయిస్ని పెంచి ప్రభుత్వాలు నొప్పించి మెప్పించి మెట్రో రైల్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రభుత్వం తలుచుకుంటే ఖచ్చితంగా ఈ మెట్రో రైల్ పటాన్చెరు మీదుగా సంగారెడ్డి వరకు వస్తుందని చెప్పి. మీరు ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, అందులోనూ టీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు, మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, మీరు కేసీఆర్ గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలిగిన సత్తా ఉన్న మనిషి, కేసీఆర్ గారిని కలవబోతూ ఉన్నారా, ఎట్లా ఉండబోతుంది? మంత్రి హరీష్ రావు గారితో కూడా మీరు టచ్లో ఉంటారు, ఏమన్నా మీ తరపున కేసీఆర్ని కలిసే ప్రయత్నం చేయబోతూ ఉన్నారా ఈ మెట్రో రైల్కి సంబంధించి? తప్పకుండా తప్పకుండా అందరినీ కలిసి అందరినీ రిక్వెస్ట్ చేస్తాం మా ప్రాంతానికి మెట్రో రైలు రావాలని. మొదటి నుంచి కూడా అందరి ఫస్ట్ స్టెప్ కాడికి వెళ్ళి ఫైనల్ స్టెప్ ముఖ్యమంత్రి దాకా మేము పోతాం, ఖచ్చితంగా పోయి అడుగుతాం. కానీ చాలా కాలంగా అడుగుతున్నారు, మన నాయకులు కూడా ఎన్నికలలో వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, సెకండ్ విడత మీ దగ్గర తెస్తాం, సెకండ్ విడత మీ దగ్గర తెస్తామని. కానీ అది లేదు, ప్రజలు బాధపడుతూ ఉన్నారు ప్రతిరోజు. పటాన్చెరుల కిలోమీటర్ కిలోమీటర్ బ్లాక్ అవుతూ ఉంటే ఇంక ఎవడు దిక్కు? మొన్న ఇస్నాపూర్ చౌరస్తాకి వెళ్ళి పటాన్చెరు రావాలంటే హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అన్నాను, హైదరాబాద్ పోవాలంటే 2.5-3 గంటలు. ఈ ప్రాంత ప్రజలు మాత్రం ప్రతిరోజు అనేక రకాలుగా, ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, లక్షల మంది కార్మికులు పనిచేస్తూ పోయి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ట్రైన్ వస్తే బస్సులు బంద్ అయిపోతాయి, బస్సుల డీజిల్ మిగులుతుంది, పొల్యూషన్ ఆగుతుంది, యాక్సిడెంట్లు ఆగుతాయి, అనేక రకాల లాభం మన ప్రాంతానికి ఉన్నది. ప్రభుత్వానికి లాభం ఉన్నది, దీంట్లో నష్టమేం లేదు ప్రభుత్వం. అందుకని దీని మీద ఎంత ఫాస్ట్గా డిసిషన్ తీసుకుంటే మెట్రో కూడా చాలా లాభం. అసలు ఎవరన్నా పోవాలంటే మియాపూర్ ఎవరు ఎక్కుతారా? ఆడ ఎక్కి ఎడబెట్టుకోవాలి, ఏం చేయాలి? రింగ్ రోడ్కి మనకి సర్కిల్ ఉంది, సర్కిల్ దాటి మనం ముందుకు పోతున్నాం అంటే బ్రహ్మాండంగా ఒక రహదారుల లింక్ ఏర్పడుతుంది. ఇది ఒక చారిత్రాత్మకమైన ముచ్చట అవుతుంది అన్నమాట. ఇది చాలా అవసరమైంది అంతటికి. ఇక్కడ దాకా వస్తే ఎవరైనా కానీ రింగ్ రోడ్ దాకా వచ్చి మెట్రో ఎక్కి హైదరాబాద్ పోయి హ్యాపీగా వచ్చేస్తారు, గంటల హైదరాబాద్ జీరో రీచ్ గంటలు వచ్చేస్తారు. కాబట్టి చాలా లాభమైంది అన్నమాట. అందుకని ప్రభుత్వానికి వీళ్ళు ఇంకా ఆలోచనే చేయొద్దు, ఖచ్చితంగా ఇచ్చాలి. ఇస్తలేరు కాబట్టి ఒకసారి గుర్తు చేద్దామని, నేను ఎవరి మీద పోరాటాలు కాదు, ప్రజలు ఆలోచన చేస్తారు టైం వచ్చినప్పుడు. కానీ నేనైతే గుర్తు చేయడానికి, ప్రజల ఆకాంక్ష, ప్రజల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. సరే, ఇక్కడ ప్రజల ఆకాంక్షను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాను, అందుకే ఈ మెట్రో రైల్ సాధన సమితిని ఏర్పాటు చేశామని మీరు చెప్తూ ఉన్నారు. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో స్థానిక రిపోర్టర్లుగా మాకు తెలిసినప్పటికీ కొన్ని ఆరోపణలు మీ మీద వస్తూ ఉన్నాయి. ఈ ఉద్యమం మీరు తీసుకున్న తర్వాత సత్యనారాయణ మళ్ళీ ఒకసారి జనాల దగ్గరికి రీచ్ అయ్యేందుకు ఇది ఒక ఉద్యమాన్ని తీసుకున్నాడు, ఇది సొంత లాభం కోసం తీసుకున్న నిర్ణయం అని చెప్పి కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా కొంత ట్రోలింగ్ జరుగుతుంది, ఏం చెప్తారు? అనేటోళ్ళు అంటూనే ఉంటారు, మనటోళ్ళని నేను ఎట్లా ఆపలేను. కానీ నా నిజాయితీ, నా బతుకు, నేను ఒక ఎమ్మెల్యే ఉండి కూడా మచ్చలేని నాయకుడిగా నేను ప్రజల్లోకి బయటకు వచ్చిన ఇన్నేళ్ళు అయినా ఏలెత్తి చూపించే నాయకుడు లేడు. రాజకీయాల లబ్ధి కోసం కొందరు మాట్లాడుతుండొచ్చు, కానీ దీంట్లో ఏం లబ్ధి ఉంటుంది? ప్రజలకి మెట్రో రైలు కావాలి, ఎవరూ మాట్లాడతలేరు. కొందరు అనొచ్చు వాళ్ళు చేస్తారు వీళ్ళు అంటున్నారు, కానీ అయితలేదు కదా, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళే. ఈ మధ్యన వేరే ప్రాంతాలకు వేస్తున్నానంటే కడుపు మండి, వేరే ప్రాంతాలకు వస్తున్నానని తెలిసి కడుపు మండి నేను ఈ కార్యక్రమం తీసుకున్నా. నా ప్రజలకు మేలు జరగాలి, న్యాయం జరగాలి, దానికోసం నేను తీసుకున్న నిర్ణయం ఇది. నా ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. దీంట్లో ఏ రకమైనది ఎవరు చెప్పినా ఏం చెప్పినా వినోదే లేదు, రైలు వచ్చేదాకా పోరాటం చేస్తాను నేను. ఇదైతే నా ఛాలెంజ్ అన్నమాట. సందర్భం వచ్చింది కాబట్టి ప్రశ్న అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది.
మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గూటికి చేరారు. అప్పుడే మంత్రి హరీష్ రావు మీ ఇంటికి వచ్చి మీకు ఒక హామీ ఇవ్వటం జరిగింది. అన్న, ఖచ్చితంగా నిన్ను ఒక మంచి పొజిషన్లో పెట్టే బాధ్యత నాది, నేను అవసరమైతే ఎమ్మెల్సీ ఇవ్వటమో లేకపోతే అంతకన్నా మించిన పదవి నీకు వస్తుంది అని చెప్పి హామీ ఇచ్చారు. కానీ మీ అభిమానులు చాలా నిరాశతో ఉన్నారు. ఇప్పటికీ సత్తన్నకు న్యాయం జరగలేదు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమన్నా భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా ఉండబోతుందా, పార్టీ మార్పు ఉంటుంది సత్తన్నది అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది, ఏం చెప్తారు? ఆ రోజున్న పరిస్థితుల్లో 1819లో ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ రోజున్న పరిస్థితుల్లో హరీష్ రావు గారు ఇంటికి రావడం వాస్తవం. ఆయన ఇంటికి వచ్చి 2 గంటలు కూర్చొని అభివృద్ధి పదంలో నడుస్తున్న ప్రాంతాన్ని, మీరు అభివృద్ధి వ్యక్తి, అభివృద్ధి చేసే వ్యక్తి, మీరు వస్తేనే ఇక్కడ గెలుపు సాధ్యం, ఇక్కడ అభివృద్ధి కంటిన్యూ అవుతుంది, మీరు సహకరించాలని అన్నప్పుడు ఆ రోజున్న పరిస్థితులన్నీ కూడా గమనించి నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. దాంతో ఏదో హామీలు ఇంకోటో ఇంకోటో అది ప్రజలు అనుకుంటుంటారు, కానీ ఏమీ లేదు. ఆ రోజు పార్టీలో జరిగిన కొంచెం పెద్ద నాయకులు వాళ్ళు వీళ్ళు చేసిన కొన్ని ఇబ్బందుల దురష్ట మనసు బాధగా ఉన్న రోజుల్లో వచ్చి అడిగినప్పుడు నేను ఒక నాకు కొంతమంది ఉన్నారు, ఓ 5 మందా 10 మందా 50 మందా 50,000 మందా నాకు తెలియదు, నా అభిమానులు ఉన్నారు, నేను ఎక్కడ మాట్లాడితే అక్కడ వాళ్ళందరూ కూడా పనిచేస్తారు, వస్తారు ఆశతోనే ఉన్నారు. మరి అట్లాసి వంటోళ్ళకి నేను డైరెక్షన్ ఏమి ఇవ్వాలి ఎలక్షన్లో అంటే, ఆ రోజు ఆయన వచ్చి మనకు అడగడం ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు తప్పకుండానే ఆ రోజు పనిచేసినాం. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేని గెలిపించినాం మనం, కానీ ఏ హామీలు కానీ ఇంకోటి లేదు, ఏ ఆశ నాకు లేదు. నేను ఏ రకమైన ఆశ పెట్టుకొని ఇంకో పార్టీలు మారుతారు, ఉంటారు, పోతారు, నేను మెట్రో రైల్ ప్రెస్ మీట్ పెట్టిన రోజు చెప్పిన ఇదంతా ప్రజలు నిర్ణయం చేస్తారు. ప్రజలకి తెలిసియాల ఎవరు నీతివంతులు, ఎవరు ప్రజాపాలకులు, ఎవరు ప్రజలకు మేలు చేస్తారు, ప్రజల కోసం కొట్లాడతారు అనేది ప్రజలకు తెలుసు, అమాయకులు కాదు. ఈ మధ్యన పెరిగిన డెవలప్మెంట్లో అయితే చాలామంది మేధావులు, ప్రొఫెసర్స్, ఎడ్యుకేటెడ్స్ చాలామంది ప్రాంతానికి వచ్చారు. ఇది చాలా లక్షలాది మందితో కూడిన పెద్ద కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి దీంట్లో డెఫినెట్లీ ఆలోచనలు ఉంటాయి. నేనేమి సన్యాసం తీసుకొని ఇంట్లో కూర్చుంటానికి మాట్లాడతలేదు, రావచ్చు సమయం రావచ్చు, ఏమవుతుంది ఏం జరుగుతుంది అది సమయం చెప్తుంది, కానీ 2 డేస్ నాటే ఆ టైం కాదు, ఆ మాటకి అవకాశమే లేదు. మొన్న కూడా ఏదో దాంట్లో ఏదో వచ్చింది అన్నారు, అది అవకాశం లేదు, అట్లా ఆ రకం మాటనే లేదు. ఈరోజు ఎవరితో మాట్లాడింది లేదు, ఏది ఆశించలేదు, ఎవరో ఏదో ఇస్తే తీసుకొని సైలెంట్ ఉండే పరిస్థితి లేదు. ఎవరు ఇస్తాము, నాకు ఏమన్నా ఇస్తామంటే అది మెట్రో రైలే ఇవ్వమని అడుగుతా, అది ఇస్తే సంతోషం అని నేను హ్యాపీగా ఉంటాను. నా ప్రజల సంతోషమే నా సంతోషం. మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్పండి, మీకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మధ్య ఎలాంటి విభేదాలు లేవా ఇప్పటికీ? గూడెం మహిపాల్ రెడ్డి గారు చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు, నాకంటే చాలా చిన్నోడు, నా కండ్ల ముంగడ పెరిగిన బాబు, తమ్ముడుగా నేను అభిమానించి నేను ఆయన్ని ప్రేమిస్తూ వచ్చిన మనిషి. అన్నప్పుడు అనేక డిఫరెంట్ గుణాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, వ్యాపార లక్షణాలు ఉంటాయి, కొందరికి సర్వీస్ లక్షణాలు ఉంటాయి, అనేక లక్షణాలు. ఆయనను గెలిపించే వరకే నా బాధ్యత అయింది, కానీ తర్వాత నడిపించే బాధ్యత నా మీద అయితే లేదు, ఎందుకంటే అది పార్టీ పెద్దలు వాళ్ళు చూసుకోవాలి. ఆయనకు నాకు విభేదాలు అనేటివి ఎక్కడొస్తాయి, ఎందుకు వస్తాయి విభేదాలు? నాకు ఏ రకమైన ఓపెన్గా చెప్తారా, నేను మీ ద్వారా ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఏమంటే, ఏ రకమైన హామీలు కానీ ఆశలు కానీ లేకుండానే నేను స్వచ్ఛందంగా ఆ పార్టీలో చేరి గెలిపి మనం వచ్చి నా ఇంటికి వచ్చి మాట్లాడినందుకు నేను చేసిన గెలిపించిన ప్రజలకు మంచి జరుగుతుందని ఆశించిన, అది జరుగుతుందా జరుగుతలేదా అనేది ఇంకా సమయం ఉన్నది, ప్రజలు నిర్ణయం చేస్తారు. కానీ నాకైనా కదా విభేదాలు, ఏం విభేదాలు ఏం లేవు, ఏం విభేదాలు లేవు. ఏం తమ్మి అంటే ఏమన్నా అంటాడు, ఏం ఎమ్మెల్యే గారు అంటే ఏమన్నా అంటాడు, ఇంతవరకు ఉన్నది తప్ప మాకు ఏ రకమైన లావాదేవీలు ఉంటే, ఏదన్నా సంబంధాలు బంధాలు బిజినెస్ ట్రాన్జాక్షన్స్ ఆయన మంచి చెడ్లు ఏమైనా నాకు పాలుంటే కొట్లాటలు అవుతాయి, పంచాదులు అవుతాయి, దూరభారమే, అది లేనేలే, ఆ ఛాన్సే లేదు. సత్తన్న దగ్గర ఆ ఛాన్స్ ఉండదు, ఇది క్లియర్గా మీ అందరు తెలుసుకోవాలి. ఎవరన్నా కానీ దీన్ని నమ్మొద్దు, అందరితో కలిసిపోయే రకం మనది, అందరు తీసుకుపోయే రకం మనది. కాబట్టి ఆ రకమైన తప్పుల్లో మనకి అనవసరంగా ప్రచారం అనేది ఇది కరెక్ట్ కాదు. అపోలు ఎవరు నమ్మొద్దు, ఏ నిర్ణయం చేసినా మీ అందరితో కలిసే ప్రెస్ ద్వారా మీ అందరి దగ్గరకు వస్తా, అవసరమైతే పర్సనల్గా వచ్చి కలుస్తా, మీ అందరి మాట్లాడతా, అందరం కలిసి ఏ నిర్ణయం బాగుంటుంది, ఆ రోజు రాష్ట్రానికి దేశానికి ఏది లాభమో ఆ నిర్ణయాలు చేద్దాం, తప్పేం లేదు. ఐ హామ్ ఫ్రీ బాడ్ టుడే,
ఐఎమ్ ఫ్రీ బర్డ్ టుడే. నేను తప్పకుండా ఏ పార్టీ వ్యక్తి కాదు, నేను ఒక పార్టీలో ఉన్న వాస్తవంగా నేను అడుగుతున్నాను. నేనైతే మెట్రో కోసం నో కాంప్రమైజ్, నో కాంప్రమైజ్. చివరిగా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారిలో బీజేపీ భావజాలం ఇప్పటికీ పోలేదు, ఆయనలో బీజేపీ భావజాలం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో 2023లో ఎన్నికలు వస్తే ఖచ్చితంగా బీజేపీ గూటికి చేరేందుకు ప్రణాళిక వేసుకుంటూ ఉన్నారు సత్యనారాయణ గారు అనేది కొంత పేపర్లో వస్తూ ఉంది, కొంతమంది మాటగా తెలుస్తూ ఉంది. ఏమన్నా ఆలోచన ఉందా అంటే ఈరోజు ఆ ప్రశ్న అయితే అప్రస్తుతం అనాలి దాన్ని. ఎందుకంటే ఆలోచన ఏ రకమైంది లేదు, ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, అభిమానులు మాట్లాడుతున్నారు, చాలామంది అంటా ఉన్నారు ఇటు బాలే అటు బాలని. కానీ నాకే నిర్ణయం లేదు. నేను ప్రజలకు ఏదైనా పని చేయాలని చిన్నప్పటికెళ్ళి కూడా, నేను చిన్నప్పటికెళ్ళి నా పెళ్ళి కాకముందు 200 పెళ్ళిళ్ళు చేస్తుంటాను నేను. ఇయ్యాల చేసేటోళ్ళు పుస్తే ఇచ్చి ఒక ఆయన తీస్తాడు, మెట్టెలు ఇచ్చి ఒక ఆయన తీస్తాడు, సీరి ఇచ్చి ఒక ఆయన తీస్తాడు, ఏదైతే ప్రచారం చేసుకుంటారు. కానీ నేను ఈరోజు కూడా చాలామందికి సాయం చేస్తుంటా, చాలామందికి. మా నాయన ఏం చెప్పిండు అంటే దానం గుప్తంగా ఉండాలి బిడ్డ అన్నాడు. ఇట్లా అయ్యో ఈ చెయ్యి ఇస్తే ఈ చెయ్యికి తెలియవద్దు అన్నాడు మా నాయన. అది నేను నేర్చుకున్నా. కాబట్టి ఎక్కడ కూడా నేను ప్రచారం చెయ్యను. పుస్తమెట్లు ఇస్తే కూడా ఇట్లా పట్టుకొని ఇట్లా ఇచ్చొస్తా, అమ్మ చేసుకోకుండా ఎట్లా అని. కానీ ప్రచారం ఉండదు, చేస్తుంటే అందరికంటే బాగా చేసిన, అందరికంటే చాలా సాయం చేసిన, వేల మంది నేను పెట్టించిన ఎంప్లాయీస్ ఉన్నారు ఈ ప్రాంతంలో, వేల మంది ఉన్నారు. ఎవరు కూడా ఊహించినంత మంది నా శిష్యులు, నా సోదరులు, నా తమ్ములు, నా ఆత్మీయులు ఉన్నారు. ఒకరొకరు మాట్లాడుతుంటే చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడతారు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, నా దగ్గర నా మీద అభిమానం ఉన్నది, ప్రేమ ఉన్నది, నేను బాగుండాలని కోరుకుంటారు. లైట్ బాగుంటే లైట్ కింద మేము అందరం కూడా చదువుకోవచ్చు, ఎదగచ్చు, పెరగచ్చు అనే ఆలోచన వాళ్ళకు ఉన్నది. అట్లా సొంటోళ్ళు వేలాదిగా ఉన్నారు ఈరోజు ఇక్కడ. వాళ్ళందరూ ఆశిస్తారు, ఆలోచన చేస్తారు, ఇదంతా జరుగుతుంది. అందుకనే ఏంటంటే వాళ్ళందరి ఆలోచన మేరకు అందరితో మాట్లాడే మేము మెట్రో తీసుకున్నాం. నా ఒక్క పర్సనల్ కాదు, దీనికి ఒక టీము, పర్సనల్గా కాకుండా ఒక టీమ్గా. బాగా అనుభవం ఉన్న మా అన్వర్ పటేల్ గారు, ఈ ప్రాంతంలో మా శంకర్ రుద్రారం శంకర్ గారు, వారు కూడా సమాజంలో బాగా పనిచేస్తున్నారు. బాషిత్ గారు జర్నలిజంలో కూడా ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో, మెట్రో రైల్లో గతంలో కూడా ఆయన కూడా చాలా ఉద్యమాలు చేసిండు. అట్లా అనుభవం ఉన్న ఒక టీంని తీసుకొని మెట్రో రైల్ సాధన కోసం బయలుదేరిన, దీన్ని ఒక్కరిని కాదు, దీనికి ఒక సంస్థను ఏర్పాటు చేసినాం. దట్ ఈస్ కాల్ ఏ మెట్రో రైల్ సాధన సమితి. దీనికి సంగారెడ్డి వరకు మా టార్గెట్. నిజంగా అది శాంక్షన్ అయ్యి దానికి టెండర్ అయ్యి రైలు నడిచే సమయానికి సంగారెడ్డికి వెళ్ళి కూడా బ్లాక్లు అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇవాళ లేకపోవచ్చు, రుద్రారం యువతల, ముత్తంగి యువతల, ఇంకెక్కడనో ఇస్నాపురం యువతల పెట్టినా కూడా రైలు వచ్చేసరికి అక్కడ డిమాండ్ బాగా పెరుగుతుంది, అక్కడ కూడా ట్రాఫిక్ అవుతుంది, అక్కడ కూడా బాగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చే ఐఐటి ఉన్నది ఆడ, జిల్లా హెడ్ క్వార్టర్, మొత్తం జిల్లాకి లింక్ అవుతుంది. అక్కడ దాకా మెట్రో వస్తే నారాయణగఢ్ వాళ్ళు వస్తారు, జైరాబాద్ వాళ్ళు వస్తారు, అందోళ వాళ్ళు వస్తారు, మొత్తం అక్కడ నా కర్ణాటక కూడా వచ్చి సంగారెడ్డికి హైదరాబాద్ పోయి హ్యాపీగా వస్తారు అన్నమాట. మంచి లింక్ అవుతుంది, చాలా లాభానికి వస్తుంది. కాబట్టి మెట్రో రైలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకురావాలి. శశబిశలకు పోకూడదు, అందరూ కలుస్తా, ఎమ్మెల్యేతో సహా ముఖ్యమంత్రి దాకా కలుస్తా. నాకు ఏం అడిగినా నాకు మెట్రో రైలే అవసరం అని. ఇదే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకారం ఉన్నది కాబట్టి వాళ్ళని కూడా కలుస్తాం. నేను ఇప్పటిదాకా ఎవరిని కలవలే. ఏది ఈ పార్టీల విషయం కానీ, టికెట్ల విషయం కానీ, ఇంకోటి కానీ కథనాలు చెప్తూ ఉన్నారు. దట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ కాదు. నేను ఎవరిని కలవలే, ఎవరిని మాట్లాడలే. కానీ రేపు మెట్రో రైల్ కోసం అయితే అందరిని కలుస్తాను, ప్రజలను కలుస్తా, నాయకులను కలుస్తా, ప్రభుత్వాలను కలుస్తా. నా మెట్రో సాధనే ధ్యేయంగా నేను ముందుకెళ్తానని ఈ ఛానల్ ద్వారా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఇందాక మీ సభ్యులతో మాట్లాడినప్పుడు అన్వర్ గారు కానివ్వండి, రుద్రారం శంకర్ గారు, బాసిత్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఒకవేళ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో ఎటువంటి చలనం లేకపోతే పార్టీలకు అతీతంగా జనాలతో కలిసి ఉద్యమాలకు సైతం వెనకాడబోము సత్యనారాయణ గారి నేతృత్వంలో అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఏమన్నా ఉద్యమ కార్యాచరణ ఏమైనా ఉండబోతుందా, మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఉండొచ్చు అన్న అంచనాలు వినపడుతూ ఉన్నాయి? అంతవరకు రాదు, అవసరం లేదని అనుకుంటున్నా. ఒకవేళ అవసరమైతే మాత్రం ప్రజలు మన తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంతంలో వచ్చిన అనేక ప్రాంతాల ప్రజలు కూడా ఈ గడ్డకు రాగానే నిర్ణయానికి వస్తారు. ఈ గడ్డ మీద చాలా పోరాటాలు జరిగినాయి, సాధించుకున్నారు. అడగకపోతే అమ్మ కూడా పెట్టదు బిడ్డ అని మా పెద్దలు చెప్తుండే. అడగాలి, అందరం అడుగుతాం. ఏ విధంగా అడిగితే వాళ్ళకి వినబడతారు, ఆ విధంగా అడుగుతాం. తప్పేం లేదు అందులో, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, వాళ్ళే చేయాలి కదా, వాళ్ళే చేయాలి.
వాళ్ళే చేయాలి, ప్రజలు నిర్ణయం చేస్తారు. కొందరు అన్నారు ఎన్నికల ముందు ఎందుకు పెట్టుకున్నాం అన్నాను. ఎప్పుడింటారా? గవర్నమెంట్లు రాజకీయ పార్టీలు ఎప్పుడింటారు? ఓట్లు దగ్గర వస్తున్నాయంటేనే భయపడతారు, వింటారు. ప్రజల మాట వింటారు. ప్రజల మాట వినే సమయాన్ని నిర్ణయం చేసినాం. ప్రజల యొక్క విన్నపం సక్సెస్ కావాలి. ఇవాళ చందానగర్ లింగంపల్లి ఆ ప్రాంత వాసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను, మీకు కూడా చాలా లాభం అవుతుంది. మీరు కూడా ఉద్యమంలో కలిసి రావాలని కోరుతా ఉన్నా. షార్ట్లీ సంగారెడ్డిలో కూడా సమావేశం పెడతాం, వాళ్ళని తీసుకుంటాం, లింగంపల్లిలో కూడా పెడతాం, చందానగర్లో కూడా పెడతాం. అందరూ కలుపుకొని మొత్తం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏకం చేసి ఈ ఉద్యమంని ముందుకు తీసుకొని పోతాం. అందరికీ కలుసుకొని పోతాం. ఇలా పార్టీలకు అతీతంగా ఎవరు కలిసి వస్తే వాళ్ళని తీసుకొని పోతాం. దీంట్లో వేరే ముచ్చటనే లేదు, వేరే వాటికి ఆస్కారమే లేదన్నమాట. ఏ రకమైన ఆస్కారం లేదు. నో కాంప్రమైజ్, ఓన్లీ ఎజెండా, సింగిల్ ఎజెండా, దట్ ఈజ్ మెట్రో రైల్ సాధన. దానికి మించి ఇంకోటి లేదు, దానికి వేరే దానికి అవకాశమే లేదు. అందుకని మీరందరు ఎవరు ఏం చెప్పినా ఏమిట్లా ఎట్లొచ్చినా దాన్ని పట్టించుకోదు. ఊహగానాలు రాస్తుంటారు, ఊహగానాలు మాట్లాడుతుంటారు, దాన్ని నేను రోజు ఖండించుకుంటా, రోజు ఇది కాదు అది కాదు అనుకుంటా కూర్చోవడం అంటే సాధ్యం కాదు. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని అందరు కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక ఉద్యమాన్ని తీసుకున్నారో ప్రజల ఆకాంక్ష అనుకోవచ్చు. పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. మీ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ మెట్రో రైల్ సాధన కోసం ఎలాంటి కార్యక్రమాలనైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మెట్రో రైల్ సాధన సమితి అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో సీఎంతో సహా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.